రాష్ట్ర ప్రభుత్వం గ్రామ గ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ రాజరెడ్డి అన్నారు. అన్నదాతలకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీఓ రాజరెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. అకాల వర్షంతో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు లింగం, బాగులు పలువురు పాల్గొన్నారు. రోజు మిడిదొడ్డి మండలాన్ని ధర్మారం గ్రామంలో మరి వడ్లు కొనుగోలు కేంద్రము స్టార్ట్ చేయడం జరిగింది. దీని ఇన్స్పెక్షన్ గా మరి ఎంపీడీఓ గారు మరి ఎట్లా కాంట అవుతుంది అనే ఒక ఉద్దేశంతో చూడడం జరిగింది. ఇక్కడ అమాలీల కొరత లేదు. మూడు టీములుగా విభజించి మూడు టీములు ఒక రెండు లారీలకు కాంట పెట్టడం జరిగింది. మరి 41 బస్సుతోటి 41 పెట్టుకుంటూ అన్నీ కంటిన్యూ చేస్తున్నారు. వడ్లు కూడా మంచిగా ఎండినాయి. ఇక్కడ అందరూ రైతులు ఎండబెట్టి మంచిగా వడ్లు నాణ్యతతో ఇస్తే మరి ఏ రైస్ మిల్ అయినా కానీ తెచ్చుకుంటారు. అక్కడ అమాలీల కొరత లేదు కాబట్టి ఎక్కడైనా అన్ని గ్రామాలలో అమాలీలు సహకరించి రైతుల కోసం, ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే రైతులకు ఇబ్బంది కాబట్టి రైతుల వడ్లు మన ధాన్యం తడవకుండా ఉండాలంటే ఎంబడెంబడే పట్టిన ధాన్యం, ఎండిన ధాన్యం మనము కాంట పెట్టుకుంటూ ఎంబడే లారీలలో దించినట్టయితే రైతులకు ఇబ్బంది ఉండదు, మనకు ఇబ్బంది ఉండదు. అన్ని గ్రామాలలో మరి రైతులు మన అబ్బాయిలకు చెప్పి మరి సర్పంచ్, ఎంపీడీసీ, జడ్పీడీసీ గారి ఎంపీపీ కానీ ఎంపీడీఓ కానీ అధికారులు కానీ అందరూ ఎంబడి ఉండి ఈ కాంట అయ్యేదాకా అందరినీ రైతులను గడ్డకేయవలసిన ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది కాబట్టి మరి 1960 రూపాయలు పెట్టి రేటు ఖచ్చితంగా కొనడం జరుగుతుంది. మరి దళారుల మాట నమ్మి ఎక్కడో అమ్ముకోకుండా మరి ఐకేపీ సెంటర్లలోనే అమ్ముకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ధర్మారంలో అయితే చూస్తే మంచిగా ఇక్కడ ఉన్నాయి, మంచిగా జల్లి పట్టారు. అందుకోసం ఇక్కడ ఒకసారి ఇలా చూసి మరి ప్రజలను రైతులను అడుగుతుంటే మంచిగా అమాలీలు మంచిగా పెడుతున్నారు, అంటే మంచిగా పెడుతున్నారు అని చెప్తున్నారు. అమాలీలు ఉడక మంచిగానే నీట్గా కాంట పెట్టి సంచులు గుట్టేయడం జరిగింది. ఇప్పుడే రెండు లారీలు వస్తున్నాయి, ఆ రెండు లారీలు నింపడం జరుగుతుంది. అందుకోసం మనము అందరం మంచిగా నాణ్యతగా ఎండబెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాలను ఇవాళ స్టార్ట్ అయినాయి. అదే గౌరవ మంత్రి గారు హరీష్రావు కృషి మేరకు, అదేవిధంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి మేరకు ఇలా గ్రామాలలో వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి కొరత లేకుండా కానీ నాణ్యత పాటిస్తూ మేము బాగా చేసి పంపిస్తున్నాం. ఇప్పుడు ఒక రెండు లారీలకు వస్తున్నాయి, రెండు లారీలు. దీంతో అమాలుల కొరత కూడా ఎలాంటిది లేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఒక మినిమంగా ఒక 20-25 రోజులలో కంప్లీట్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధర్మారం గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం నుండి రెండు లారీలు వడ్లు వీళ్ళు బస్తాల్లో నింపడం జరుగుతుంది. మన అమాలి వాళ్ళ కొరత కూడా ఇక్కడ లేదు. ఎప్పటికప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ వాళ్ళు ఎంబడెంబడే చూసుకుంటున్నారు. ఇక్కడ ఐకేపీ సిబ్బంది కూడా చురుకుగా పనిచేస్తున్నారు, ఎంబడెంబడే వారికి సూచనలు కూడా ఇస్తున్నారు. రైతులను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, మండలంలోని అందరూ రైతులకు కోరుకునేది ఏంటంటే, అందరూ వడ్లు ఎండబెట్టి బాగా ఎండబెట్టిన తర్వాత అయితేనే అక్కడ రైస్ మిల్లల్లో ప్రాబ్లం ఉండదు. ఈ తాలి కానీ అటువంటి ఏమైనా ఉన్నట్లయితే ఎంబడే జలిబట్టేసి అటువంటివి చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి ముందు జాగ్రత్తగా ఎండిన తర్వాతనే అవి చేసుకుంటే ఎంబడెంబడి రైస్ మిల్లర్లకు వెళ్తాయి. అక్కడ ఎక్కడ కానీ మనకు ప్రాబ్లం రాదని నేను తెలియజేస్తాను.